విజయవాడ వేదికగా టీడీపీ వైసీపీ నేతలు సవాలు విసురుకుంటున్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మాజీ మంత్రి ఉమా ప్రతి సవాలు విసిరి వాళ్ళ దీక్షకు దిగారు. అయితే ఆయన చేస్తున్న దీక్షకు ఎలాంటి అనుమతులు లేవని కృష్ణా పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. మనమెక్కడ ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా, ఏంటి అరాచకాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. తనపై పోలీసులు ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని, ప్రభుత్వం ఎందుకింత భయపడుతుందని నిలదీశారు. ఒక బూతుల శాఖ మంత్రి గొల్లపూడిలో మాట్లాడటం, అదే విధంగా ఏ విధంగా దారుణంగా వ్యక్తిగతంగా కూడా ఉమా గారిని విమర్శించడం, సవాలు కూడా విసిరారండి. నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఈరోజు దాన్ని హుందాగా స్వీకరించారు ఉమా గారు. సరే, ఆ సవాల్ నేను స్వీకరిస్తున్నాను. ధైర్యం ఉంటే మరి గొల్లపూడిలో ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర నేను దీక్ష చేస్తాను, మీరు వచ్చి మరి ఎదుర్కొని అన్నారు. మరి ఎందుకు భయపడ్డారు ఈరోజు? ప్రభుత్వం ఎందుకు భయపడిందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీ పోలీసుల చేత పిరికి పనుల చర్యగా ఈరోజు అక్రమ అరెస్టులు చేశారు? అదేవిధంగా చేసిన దగ్గర నుంచి కూడా ఇష్ట రాజ్యాంగం ఉమా గారి ఈ విధంగా ఎక్కడైతే పోలీస్ స్టేషన్కి వస్తున్నారో మహిళల్ని అడ్డుకుంటున్నారండి. ముఖ్యంగా మహిళలు చాలామంది గాయపడ్డారు, పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పూర్తిగా ఖండిస్తున్నాం. నిజంగా ఒక రౌడీకి, ఒక జైలుకి వెళ్ళిన వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏ విధంగా సిస్టమ్స్ అన్నీ కూడా నాశనం చేస్తారో కళ్ళారు చూస్తున్నాను. ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు కూడా చూడలేదు. మంత్రులు విమర్శలు సవాళ్లు చేసుకోవటం, నీచాతి నీచంగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం, ఏమి ఇద్దామనుకుంటారు మీరు? ప్రజలకు ఏ సంకేతం ఇద్దామనుకుంటున్నారో కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు నిజంగా ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఈ సవాలు స్వీకరించండి. అదేవిధంగా దేవినేని ఉమా గారిని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేస్తా ఉంటే ప్రభుత్వం ఏంటి అరచు.